హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసాను వెంకీ వరల్డ్ ఎగ్జామ్ పేపర్. గాయస్, చాలా మందికి డౌట్ ఉంది, ఎందుకంటే మా డిగ్రీ పెనట ఎంత భయ్యా, మాకు ఎస్జీబీఏలో 6.70 సెమిస్టర్ గ్రేడ్ పాయింట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ సీజీపీఏకి సంబంధించి మాకు 6.49 వచ్చి, అది కమ్యూనిటీ గ్రేడ్ పాయింట్ యావరేజ్. మా పర్సంటేజ్ ఎంత అని చెప్తే చాలామంది కామెంట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఎస్జీబీఏ కోసం అయితే నేను సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ కోసం అయితే వీడియో చేసిన ఒకసారి చూడండి. ఇది సీజీపీఏ, మనకి మొత్తం 3 ఇయర్స్లో వచ్చిన సీజీపీఏ మనము ఎలా కన్వర్ట్ చేసుకోవాలి పర్సంటేజ్లోకి అని చెప్పి అయితే ఈ వీడియో అయితే చాలామందికి అది డౌట్ అయితే ఉంది. మరి ఇక్కడ మా ఫ్రెండ్కి వచ్చిన కమ్యూలేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అయితే సీజీపీఏ 6.49 అనేది వచ్చింది. దీన్ని పర్సంటేజ్లోకి ఎలా మార్చుకోవాలంటే, ఇక్కడ మనకి సిఎంఎంలో మనకి రివర్స్ చూసుకున్నట్లయితే మీకు ఇచ్చిన సిఎంఎంలో ఇక్కడ నోట్ అయితే ఉంది, సీజీపీఏ మల్టిప్లైడ్ బై 10 గివ్స్ అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆప్టెండ్ బై ది క్యాండిడేట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ 10తోని మల్టిప్లై చేయమని అయితే అంటున్నారు. ఇక్కడ అదే మీరు గూగుల్లోకి వెళ్ళి ఏ విధంగా అయితే మనం సీజీపీఏ క్యాలిక్యులేట్ చేసుకోవాలి సెమిస్టర్ పర్సంటేజ్ డిగ్రీ అని చెప్పి అయితే మీరు ఒకసారి సెర్చ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, టు క్యాలిక్యులేట్ ఏ క్యాండిడేట్స్ పర్సంటేజ్ అట్ ఆంధ్ర యూనివర్సిటీ మల్టీప్లైర్ దేర్ సీజీపీ బై 10 అయితే ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ఒకవేళ మీ సీజీపీఏ 9 పాయింట్స్ వస్తే 9.5 × 9.5 అయితే చేయాలి. 9 పాయింట్స్ వస్తే ఒకవేళ 8.5 వస్తే 8.5 × 9.5 వస్తే 80.75 ఈ విధంగా అయితే వస్తుంది పర్సంటేజ్ అయితే కొనుక్కోవచ్చు. ఒకవేళ నాకు ఇక్కడ వచ్చిన 6.49 సీజీపీను × 9.5 చేస్తే 61.655 పర్సంటేజ్ వచ్చింది. మ్యాక్సిమం 61% అయితే వచ్చింది. ఈ విధంగా అయితే పర్సంటేజ్ రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలామందికి అది డౌట్ అయితే ఉంటుంది, ఈ విధంగా అయితే పర్సంటేజ్ రావడం అయితే జరిగింది. చాలామంది జాబ్స్ పెట్టడం ఆ పర్సంటేజ్ ఎంత అని చెప్పి అయితే మీకు డౌట్ అయితే ఉండొచ్చు. మీరు ఈ విధంగా అయితే క్యాలిక్యులేషన్ చేసుకోండి. మీరు మల్టిప్లై బై 10 అయితే ఉంది, కానీ ఇక్కడ 9.5 ఏమని చెప్పి అయితే ఇక్కడైతే గూగుల్లో అయితే చూడండి, ఒకసారి సెర్చ్ చేసి అయితే చూడండి. ఒకవేళ నాకు ఇప్పుడు 6.5 కన్నా అబోవ్ వచ్చి ఉంటే, అంటే 60% కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి 6.5 కాబట్టి మనం ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నెక్స్ట్ థర్డ్ క్లాస్ బట్టి అయితే మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇది కాస్ మరి చాలామందికి అది డౌట్ అయితే ఉంటుంది. మీరైతే ఈ విధంగా అయితే మీ క్యాలిక్యులేషన్ చేసుకోండి. మీకు వచ్చిన సీజీపీఏ × 9.5 చేసుకుంటే మీ పెరెంట్ అయితే తెలుస్తుంది. మీరు కూడా జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఇది కాస్ నా వీడియో. నా వీడియోస్ లైక్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గాయస్.